విద్యార్థిని తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఏబీవీపీ కార్యదర్శి రాహుల్ కోరారు. అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలోని శ్రీ లిటిల్ ఏంజల్స్ పాఠశాలకు సరైన అనుమతులు లేవని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పాఠశాల వద్ద కుటుంబ సభ్యులు ఏబీవీపీ నాయకులతో కలిసి ధర్నా చేశారు. పాఠశాలల్లోకి తమను ఎంఈఓలు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అడ్డుకోవడం సరికాదన్నారు. ఎట్టకేలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమను పాఠశాలల్లోకి అనుమతించారని ఆయన తెలిపారు. అయితే పాఠశాలకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించాలని ఏబీవీపీ నాయకులు ఎంఈఓలను కోరారు. దీంతో పాఠశాల యాజమాన్యాన్ని అనుమతి పత్రాలను ఎంఈఓలు తీసుకురమ్మన్నారు. అక్కడ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతూ ఓ గదిలో ఎంఈఓలను ఏబీవీపీ నాయకులను 2 గంటల పాటు ఉక్కపోతలో ఉంచారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు రాహుల్ మాట్లాడుతూ తమ పాప లెక్కల్లో వీక్గా ఉందని తండ్రి ప్రశ్నిస్తే ప్రైవేటు పాఠశాల యాజమాన్యం దాడి చేయడం సరికాదన్నారు. అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినా డీఈఓ స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. దాడి ఘటనపై కమిటీ వేసి నిజానిజాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సేఫ్టీ లేదని ఆయనన్నారు. డీఈఓ వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మకూరు ఏబీవీపీ బాగ్ కన్వీనర్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఈరోజు అనంతసాగరం మండలంలోని లిటిల్ ఏంజల్ స్కూల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ నిన్నటి రోజున స్టూడెంట్ ఒక తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి వచ్చి మాకు మ్యాథ్స్ బాగా చెప్పట్లేదు మీరు అని చెప్పి అడిగిన దానికి కారణంగా ఇక్కడ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ దౌర్జన్యంగా కొట్టడం జరిగింది. ఇది ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అయ్యా డీఓ గారు ఇక్కడ ఎటువంటి స్పందించకపోవడం మీరు సిగ్గుచేటుగా ఏబీవీపీ పరిగణిస్తూ ఉంది. ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ ఈ స్కూల్ పైన ఎన్నో మార్లు కంప్లైంట్లు మీ దగ్గరకు వచ్చినప్పటికీ మీరు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటుగా ఏబీవీపీ పరిగణిస్తూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇంకా చర్యలు ఎన్నో జరగబోతాయని చెప్పి డీఓ గారు మీకు ముందుగానే చెప్తా ఉన్నాం. అయ్యా డీఓ గారు దీనిపైన మీరు వెంటనే చొరవ తీసుకొని దీనిపైన కమిటీ వేసి నిజాలు బయట తీసుకొచ్చి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని చెప్పి బయట తీసుకొచ్చి వెంటనే రుజువు చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఏబీవీపీ తీవ్ర రూపం దాల్చి డీఓ ఆఫీస్ ముందు ధర్నాకు కానీ ముట్టడించడానికైనా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అది 2023 రెన్యూవల్ సార్. రెన్యూవల్ అది అంటే సార్ అవునవునవును ఎందుకంటే ఇక్కడ అన్ని కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది సార్. ప్రతిదీ కనిపిస్తుంది. మాకు చట్టానికి వ్యతిరేకంగా నేనేం చేయమన్నాను సార్. అదే సార్ నేను డీఓ సార్ కూడా ఇదే విధంగా ఒక స్కీమ్ నడిచింది సార్. నెల్లూరు సిటీలో ఇదే ఫైర్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఉండదు కదా. ఎటువంటి సిలిండర్ కూడా లేదు సార్. నేను మొత్తం చూశాను సిలిండర్ అనే మాటే లేదు. కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ అనే మాట లేదు.
ఉంటాడు దాని కరస్పాండెంట్ సార్ వాళ్ళ మిస్సెస్ ఉంది సార్, ఖచ్చితంగా అయితే స్కూల్లోనే ఉంటుంది కదా సార్, కాడ అయితే ఉండదు కదా సార్, అది ఒక రోజు నాకు కాపీ చూపించి సార్ ఆధ్వర్యంలో చూసి వెళ్ళిపోతారు సార్ మీరు అంతే. మీరు దాని తర్వాత మీరు ఇప్పుడు దాని తర్వాత మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటే దానికి దానికి మీరు చూసండి చూడండి సార్. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.